Hi, welcome to NAS Educational Academy of Excellence. Telangana lo intermediate classulni Sankranthri tarvata ante January 15 tarvata prarambhinchadaniki Telangana Intermediate Board erpatlu chestunnatlu swayamga Vidyashaka Mantri Sabita Indra Reddy perkonnaru. Aithe ee Sankranthri tarvata inter second year classulni modataga prarambhinchi ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ క్లాసులకి ఆలోచించే క్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నట్లు తెలియజేసింది. అయితే ఇక్కడ తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ లేక సీనియర్ ఇంటర్ క్లాసులు అయితే ఆన్లైన్ లో నడుస్తున్నాయి. కానీ సో విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఆన్లైన్ క్లాసుల పట్ల సరైనటువంటి స్పందన అనేది లేకపోవడం, రెండోది కోవిడ్ సెకండ్ వేవ్ అనేది తెలంగాణలో అంతగా లేకపోవడంతో సో భౌతిక తరగతులను ప్రారంభించడానికి ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు, బహుశా సంక్రాంతి తర్వాత అంటే 15-16 అంటే జనవరి 15-16 నుండి సో క్లాసుల్ని ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇదే పాయింట్ ని సో వేరే విషయం కూడా మంత్రి స్పష్టం చేశారు. అదేంటంటే ప్రస్తుతం కోవిడ్-19 కారణంగా ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు అలాగే 10th క్లాస్ విద్యార్థులు తీవ్ర నష్టం జరిగిందని, ఒకవేళ సంక్రాంతి తర్వాత సో అన్ని పరిస్థితులు గనక అనుకూలించినట్లయితే క్లాసులు ప్రారంభించి సో కంటిన్యూగా క్లాసులను నిర్వహించడం జరుగుతుంది అని, ఆ తర్వాత ఎలాంటి సెలవులు కూడా అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ 2 రోజుల పండుగ ఉన్నట్లయితే కేవలం 1 రోజు మాత్రమే సెలవు ఇవ్వబోతున్నట్లు, సెలవుల్ని తగ్గిస్తూ సెకండ్ సాటర్డే కూడా క్లాసులు నిర్వహించి సిలబస్ ని కంప్లీట్ చేసి విద్యార్థుల్లో మానసిక ధైర్యాన్ని క్రియేట్ చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డు తన ప్రణాళికను రచిస్తుందని, దీని గురించి అన్ని ఇంటర్మీడియట్ కాలేజీలకి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ లేక నోటీసుల్ని పాస్ చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే మొదటగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్లాసులను ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే సిలబస్ లో కొంత తగ్గించినప్పటికీ ఇక ఎలాంటి తగ్గింపు ఉండదు అనే విషయాన్ని కూడా మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ గురించి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో సిలబస్ తగ్గింపు ఏ మాత్రం కూడా ఉండదని, ఆల్రెడీ ఏదైతే తగ్గించామో ఆ సిలబస్ తోనే విద్యార్థులు సో ఏప్రిల్ లేక మే మొదటి వారంలో ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ గురించి ఇక క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ అలాగే ఫైనల్ ఎగ్జామ్స్ గురించి ఇంటర్మీడియట్ బోర్డు తో చర్చిన తర్వాత దానికి సంబంధించి ప్రకటన అనేది స్కూల్స్ క్లాసెస్ అనేవి ప్రారంభమైన తర్వాత విడుదల చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. ఫ్రెండ్స్, ఇది ఇంటర్మీడియట్ సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అంటే జనవరి 15 తర్వాత క్లాసులు, ఫిజికల్ క్లాసులు లేక భౌతిక తరగతులు ప్రారంభమయ్యేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. కానీ ఇక్కడ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంకో పాయింట్ కూడా చెప్పారు. అదేంటంటే కోవిడ్ ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉంటే, కోవిడ్ సెకండ్ వేవ్ అనేది ప్రస్తుతానికి తెలంగాణలో అంతగా లేదు, పరిస్థితులు ఇలాగే ఉంటే అప్పుడు క్లాసులు ప్రారంభిస్తాం అనే పాయింట్ కూడా చెప్పారు. పరిస్థితులు తీవ్ర రూపం దాలిస్తే అంటే కోవిడ్ సెకండ్ వేవ్ మళ్లీ భారీగా కేసులు పెరిగి సో మరణాలు పెరిగినట్లయితే అప్పుడు క్లాసులు ప్రారంభమయ్యే విషయం గురించి పునరాలోచన ఉంటుందన్న విషయం కూడా సబితా ఇంద్రారెడ్డి తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు, ముఖ్యంగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంక్రాంతి తర్వాత అంటే 15-16 జనవరి 15-16 తేదీల్లో క్లాసులు ప్రారంభించడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, ఇది ఇంటర్మీడియట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, నా వేరే ఛానల్ అయినటువంటి నాస్ ఫ్యాక్ట్ ఫైండర్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం ద్వారా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. ఆ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్ యూ.